బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతంగా జాగ సాగిన సంగతి తెలిసిందే ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా ఎస్ఎస్ రాజమౌళి అల్లు అర్జున్ పాల్గొన్నారు ఈ వేడుకలో త్రివిలర్ సినీ ప్రపంచానికి అందించబోతున్న రాజమౌళి మాట్లాడుతూ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన రాజమౌళి ఈ సినిమా పాటను కూడా ఆవిష్కరించారు బాలకృష్ణ ప్రగ్ఞాజీ నటించిన ఆ పాట అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంది ఆ పాటలో బాలకృష్ణ వేసిన స్టెప్పులు మంచి ఎనర్జీతో కనిపించాయి అభిమానులతో పాటు రాజమౌళి కూడా బాలయ్య స్టెప్లను ఆస్వాదించారు అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్కు నన్ను పిలవడమే కాకుండా ఈ ఆడిటోరియానికి సినిమా పరిశ్రమకు ఓ ఊపు తెప్పించిన బోయపాటి శ్రీను గారికి థ్యాంక్స్ అంటూ రాజమౌళి మాట్లాడారు డిసెంబర్ రెండవ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ సినిమా విడుదలైన ప్రతి చోట ఓ ఊపు ఉంటుందని బాలంగా నమ్ముతున్నాను అలాంటి ఊపు తెప్పించబోతున్న బోయపాటి గారికి మరోసారి థ్యాంక్స్ అని ఎస్ఎస్ రాజమౌళి అన్నారు బాలకృష్ణ ఒక ఆటం బాంబు ఆ ఆటం బాంబును ప్రయోగించడం బోయపాటి ఒక్కరికే తెలుసు ఆ ఆటంబాంను కరెక్ట్గా పేల్చడం బోయపాటి ఒక్కరికే తెలుసు ఆ సీక్రెట్ మాకు కూడా చెబితే బాగుంటుందని ఆ ఫీలింగ్ ఆ సీక్రెట్ను అందరితో పంచుకుంటే హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటున్నానంటూ రాజమౌళి అన్నారు అయితే రాజమౌళి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బోయపాటి గురించి బాలకృష్ణ గురించి మాట్లాడారే కానీ అల్లు అర్జున్ గురించి కానీ అసలు లేదు దీంతో మెగా అభిమానులు బన్నీ ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనయ్యారు రాజమౌళి స్టేజ్ పే ఉన్న అందరి గురించి మాట్లాడి అల్లు అర్జున్ గురించి ఎందుకు మాట్లాడలేదా అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఒక రకంగా ఇది అల్లు అర్జున్కి జరిగిన అవమానమేనంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు